ఆయన పాత్రుడు గారు అంటే అందరి పాత్రుడు. ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు. ఆయన పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గంని ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, 3 సార్లు ఆర్ఎన్బి, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కని ఒక అదృష్టం నాకు దక్కింది, మీ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యే అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను.